గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులకు చిట్టీల పేరుతో ఓ మహిళ శటగోపం పెట్టడంతో పోలీసులు లవోదివం అంటున్నారు. మంగళగిరి ఏపీ ఎస్పీ బెటాలియన్కు చెందిన పోలీసులకు చిట్టీల పేరుతో సుమారు 12 కోట్లకు టోకరా పెట్టిందని మంగళగిరి ఎస్ఐ తెలిపారు. బెటాలియన్ గేట్ సమీపంలో నివసిస్తున్న కానిస్టేబుల్ భార్య శ్రీదేవి పోలీసులను మోసగించి పరారీలో ఉందని, ఆమె కోసం దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీదేవి ఎంటీఎంసీ పరిధిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. బాధితులు రూరల్ పోలీసులను ఆశ్రయించారని చెప్పారు. ఏపీఎస్పీ 6th బెటాలియన్ కానిస్టేబుల్ మిస్సెస్ కుసుమ కుమారి అనే ఆమె మనకి పోలీస్ స్టేషన్ వచ్చి రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళతో పాటు వాళ్ళ కానిస్టేబుల్స్ యొక్క వైఫ్స్ అందు ఒక ఇల్లు ఉంది శ్రీదేవి అనే ఆమె దగ్గర చిట్ చేసిన దగ్గర వాళ్ళు నష్టపోయారని చెప్పి చిట్లు కట్టించుకుని సుమారు ఒక 600 దాకా వారిలు చిట్ చేశారు. నష్టపోయారని చెప్పి వాళ్ళ డబ్బులు అడుగుతుంటే ఇవ్వకుండా ఇదిగో రేపు అదిగో రేపు అని చెప్పి ఆమె దాటేస్తున్న క్రమంలో ఇట్లా మోసం చేసిందని తెలుసుకుని ఈరోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి కుసుమ అనే ఆమె రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద కేసు కట్టి విచారిస్తారు. సుమారు 10 కోట్ల దాకా నష్టపోయామని చెప్పి వీళ్ళు అంటారు. అంటే 60 మంది 70 మంది దాకున్నారు అంతా నా దగ్గర చిట్లు వేసినట్టు ఒక 10 నుంచి 12 కోట్ల దాకా అని చెప్పాను. 2016 నుంచి ఈమె దగ్గర చిట్స్ చేస్తున్నారు. బాధితులందరూ ఏపీఎస్బీలో పనిచేసే కానిస్టేబుల్స్ యొక్క వైఫ్స్, వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ ఈమె దగ్గర డిపాజిట్ చేసుకునే వాళ్ళని అంటే ఆ ఏరియాలో ఉంటుంది, ఆ లొకాలిటీలో ఏమో నివసిస్తూ ఉంటుంది. ఫస్ట్లో చీటీలు వేసే క్రమం తెలిసి అట్లా ఈయన కూడా దగ్గర చీటీలు వేస్తే కొంచెం లాభం ఉంటుందని చెప్పి వెళ్ళలేదు. కాదు పోలీసులు కాదు తెలుసుకోవాలి, విచారించాలి. మా పోలీస్ స్టేషన్ అయితే ఇంతవరకు ఏమీ తెలియదు. నేను చూసిన వచ్చిన కంతా వెరిఫై చేయాలి, ఇంకేమన్నా వెరిఫై చేస్తాను. ఈ విచారణలో ఇంకా చూడాలి, విచారం చేసి చెప్తాను.